ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు యూత్ కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా తప్పుగా వచ్చిన 7 ప్రశ్నలకు మార్కులు కలపాలని డిమాండ్ చేశారు. రన్నింగ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడిన అభ్యర్థులకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు యువకులు ఎంతో ఆశగా ఈ పరీక్షల పట్ల ఆసక్తితోని రాష్ట్రాన్ని సేవ చేసుకోవాలి, నేను ఒక నిజాయితీగల పోలీస్ని కావాలి అని ఒక ఉద్దేశంతోని కష్టపడి ఎగ్జామ్లు రాస్తుంటే మరి వీరు దేశం మొత్తంలో కూడా ఎక్కడ లేని నియమాలను ఇక్కడ సృష్టించి చాలా 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 మంది యువకులు ఉద్యోగాలు రావద్దు, చాలా తక్కువ మందికి వస్తే ఏమంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఈరోజు ఈ కుట్రకు పాల్పడుతున్నారు. దేశంలో ఎక్కడ లేని రూల్స్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి యువజన కాంగ్రెస్ తరఫున మేము ఈ రాష్ట్ర యువకుల తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఏవైతే 7 మల్టిపుల్ క్వశ్చన్స్కి సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ 7 మార్కు కలపాలి, వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ క్రియేట్ చేయాలి. అదేవిధంగా లాంగ్ జంప్ రన్నింగ్ పాస్ అయ్యి లాంగ్ జంప్లో ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలి. అదేవిధంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాల పట్ల ఎవరైతే బాధపడి ఆత్మహత్య చేస్తున్నారో యువకులు వారికి ఒక్కొక్కరికి కూడా